రేయ్ పిల్ల సాతానులారా, రండి, ఇదేరా మన స్కూలు, శ్మశాన వాటిక ప్రాథమిక పాఠశాల. సరే, అటెండెన్స్ వేస్తాను, అందరూ ప్రజెంట్ చెప్పండి, సరేనా? సరీరా సార్. ప్రజెంట్ సార్. నేత్రాశ. ప్రజెంట్ సార్. జీవపు డంబం. ప్రజెంట్ సార్. సోమరి. ప్రజెంట్ సార్. ఏయ్ సోమరి, కూర్చో. ఓకే, ఈరోజు క్రైస్తవులను అనగా దేవుని పిల్లలను ఎలా అటాక్ చేయాలో నేర్చుకుందాం, సరేనా? ఎస్ సార్. యేసయ్య సర్వశక్తిమంతుడు, ఆయన దగ్గర స్పెషల్ పర్మిషన్ తీసుకున్న యేసయ్య బిడ్డలను మనం శోధించవచ్చు, బాధ పెట్టవచ్చు, కానీ వారు ప్రార్థన చేస్తే మన కథ కాటికే. కాబట్టి వాళ్ళు ప్రార్థన చేయకుండా మనం ఆపాలి. మొదటిగా వాళ్ళు ప్రార్థన చేయకుండా పనులను చేయించాలి. అంటే సార్, వాళ్ళ పనులు మనమే చేయాలా ఏంటి సార్? రే సోమరి, కూర్చో, కూర్చోరా. వాళ్ళ దగ్గర పనులు చేయించాలి. రెండవదిగా వాళ్ళు వాక్యం చదవకుండా వాదనలు కల్పించుకునే వ్యర్థంగా వారు తమ సమయాన్ని మనం తినేయాలి. సార్ ఇప్పుడే తిన్నా సార్, నాకు చాలా ఆకలిగా ఉంది సార్. రే కూర్చోరా, కూర్చో, కూర్చో. వాళ్ళు సంఘానికి పోకుండా వాళ్ళని మనం శోధించాలి. ఎలా అంటావా? నువ్వు పాపివి, నీ ప్రార్థన యేసయ్య వినడు, నువ్వు చచ్చిపో అని వాళ్ళకి పదే పదే గుర్తు చేస్తూ ఉండాలి. దేన్ని గుర్తు చేయాలి స్టూడెంట్స్? పది పదిని గుర్తు చేయాలి సార్. అది కాదురా రే, పదే పదే అంటే మాటి మాటికి గుర్తు చేయాలని. సరే, నేను మీకు ఇప్పుడు అసైన్మెంట్ ఇస్తాను. ఇప్పుడు మీరందరూ వెళ్ళి ఆ క్రైస్తవుల్ని వెళ్ళి శోధించండి. వెళ్ళండి, ఆల్ ది బెస్ట్. ఏంటి ఈ సోమరి ఫోన్ చేస్తున్నాడు, వెళ్ళాడా లేడా ఇంతకి? గురువుగారు, గురువుగారు. ఏరా సోమరి. సరీరా సార్, యేసయ్య నామంలో చచ్చిపోయాడు గురువుగారు. అవునా? మళ్ళీ ఏమిరా ఫోన్ చేశావు? గురువుగారు, గురువుగారు, నేత్రాస యేసయ్య నామంలో చచ్చిపోయినాడు. అవునా? ఇది ఎలా సాధ్యమయ్యింది? ఎవరైనా ప్రార్థన చేశారా? లేదు లేదు గురుగారు. అవునా? ఏసయ్యా ఇది మోసం, మోసం ఏసయ్యా. ఏసయ్యా దేవుని కుమారుడా, సర్వశక్తిమంతుడా. చెప్పు సాతాను. నాకు పర్మిషన్ ఇచ్చావు, ప్రార్థన చేయకపోయినా నా వాళ్ళని ఎందుకు చంపావు ఏసయ్యా? చెప్పు సాతానా. వాళ్ళు ప్రార్థన చేయలేదు కానీ వాళ్ళు కన్నీళ్లు విడుస్తున్నారు. వాళ్ళు కన్నీళ్లు విడిస్తే నేను చూడలేను సాతాను, అందుకే నీ వాళ్ళని నేను నాశనం చేశాను. ఏసయ్యా ఇది మోసం, ఇది చాలా తొండి. ఎప్పటికీ నీ ప్రజల్ని నువ్వు కాపాడుతానే ఉంటావు. అవును, వారు నా కుమారులు, నా కుమార్తెలు. వారి జోలికి వచ్చావు, నిన్ను నాశనం చేస్తాను. అయ్యయ్యా, అయ్యయ్యా, నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి.